हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। सो इदी सेकेंड डे ऑफ अवर जर्नी अन्नमाट। सो इदी विजयपुरी लो एर्ली मॉर्निंग 5:30 अला अवुतोंदी। सो चाला चलिगा उंदंडी अक्कड। सो मेम फ्रेश अप अयिपोयि टी दाक्तुन्नामु, इंका गोवा की मल्ली बयलुदेरालि कदा अनि चेप्पेसि रेडी अयिपोयामु। सो अक्कडि नुंचि स्टार्ट अय्यामन्नमाट। అక్కడ అసలు మామూలుగా చలి లేదు. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇలా బయలుదేరాం కదా, అది మేము వెళ్ళే రూట్ ఎలా ఉంటుందంటే ఘాట్ రోడ్ ఉంటుంది అండ్ ఫారెస్ట్ ఏరియా అన్నమాట. సో అక్కడ అన్ని వైల్డ్ యానిమల్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఘాట్ రోడ్ చూసారా ఎలా ఉందో, మొత్తం గ్రీనరీ అన్నమాట. ఆ ఫారెస్ట్ నుంచి దాటి మనం వెళ్ళాలి గోవాకి వెళ్ళాలంటే. సో చాలా చాలా బాగుందండి, అదంటే నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. కానీ వెళ్తుంటే చాలా చల్లగా అనిపించింది నాకైతే. మొత్తం అన్నీ తెచ్చుకున్నవన్నీ అలా కప్పేసుకున్నాను నేను, షాల్స్ అవన్నీ చూసారా. సో వెళ్ళే దారిలో ఒక వ్యూ పాయింట్ వస్తుందన్నమాట, అసలు ఎక్సలెంట్ వ్యూ పాయింట్ అన్నమాట. అక్కడ హిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ హిల్స్ అంతా కూడా ఈ మంచు అనేది బ్లాంకెట్ లాగా కప్పేసింది. అసలు ఆ వెనకాతలు చాలా హిల్స్ ఉన్నాయి, మనకు కనిపించట్లే. అసలు చూసారా, అసలు మొత్తం మంచు అన్నమాట. చాలా ఎక్సలెంట్ వ్యూ పాయింట్ ఇది. సో ఇక్కడ కొంచెం మేము టైం స్పెండ్ చేసాము, ఇక్కడ కొంచెంసేపు ఉన్నాము. సో ఫైనల్గా గోవాకి రీచ్ అయిపోయాము. సో ఇంకా ఇక్కడ ఒక రిసార్ట్ ఉందన్నమాట, హైలాండ్స్ రిసార్ట్ అని చెప్పేసి. దానిలో ఇది ఒక హాల్ ఇచ్చారు, చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ దీనిలో మనకి ఫ్రిడ్జ్ కూడా ఇస్తారనమాట. ఇది ఒక హాల్, హాల్కి అటాచ్డ్ బాల్కనీ ఉంది అటు కర్టెన్ బ్యాక్ సైడ్. అండ్ మనం ఇలా లోపలికి వెళ్తే ఒక బెడ్రూమ్ ఉంది. ఇది బెడ్రూము,
సో మరి చిన్న ఫ్యామిలీ కదా చక్కగా సరిపోయిందన్నమాట అండ్ ఇది బాల్కనీ ఎందుకంటే బీచ్లో అలా ఆడతాం కదా బట్టలు ఆరేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ సో వెట్ అయిపోయి ఉంటాయి కదా క్లోత్స్ అన్నీ కూడా సో ఇది అంత హోమ్లీ ఫీలింగ్ వచ్చింది నాకు సో అన్ని కబోర్డ్స్ అన్నీ చక్కగా ఉన్నాయి అండ్ రైట్ సైడ్కి వచ్చేసి ఇక్కడ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు అలాగే ఇక్కడ ఒక చిన్న సింక్ ఇచ్చారు అండ్ దానిలో కప్స్ అట్లాంటివి వాళ్ళే ప్రొవైడ్ చేశారన్నమాట ప్లేట్స్ స్పూన్స్ అవన్నీ వాళ్ళు పెట్టారు సో ఇదన్నమాట మేమున్న రిసార్ట్ సో ఇవాళ మేమేం చేసామో నేను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్